हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। रोजे कोई इंपॉर्टेंट जॉब्स मे मुझे तस्कोचा दी अप्लाई चुस्कानी आगस्ट 6 रिटर्न एग्जाम अच्छे अप्लाई एग्जाम फीस एमी ले फ्रेंड्स। सैलरी अभी 6.7 लाख प्रा प्रोवाइड क्लियर चुप्तर अप्लाई मेल वस्तु फ्रेंड्स। इवनि जोहाने कंपनी उन्ई फ्रेंड्स। इपू अप्लाई प्रोसेस एला अप्लाई चेयरानी क्लियर एक्सप्लेन फ्रेंड्स। स्टेप बै स्टेप वीडियो फस्ट ना लास्ट वरुक चूँगी मिस्टेक्स राव फ्रेंड्स। सो फ्रेंड्स, एवरना फस्ट टाइम कूसते मैं चाला सब्सक्राइब चाला मंदिर मैं चाला सब्सक्राइब चूस्त फ्रेंड्स। सब्सक्राइब वाला मे मोटिवेट मरी वीडियो मुंकता कनपड़ी कदा जोहो सॉफ्टवेयर डेवलपर आफ कैंपस रिक्रूटमेंट कंडक्ट एक्सपीरियंस 0 to 2 years इतनी ऑफिशियल वेबसाइट फ्रेंड्स। चेक चाला जेन्युइन इनफॉर्मेशन फ्रेंड्स। इकड़ मन चूस जॉब डिस्क्रिप्शन वेपी डेवलप टेस्ट इंप्लीमेंट न्यू सॉफ्टवेयर प्रोग्राम्स ब्रिटन क्लीन अंड एफिशिएंट कोड डेवलप ट्रबल शूट डीबग अंड मेंटेन एग्जिस्टिंग सॉफ्टवेयर प्रोग्राम्स मेंटेन इकड़ इंटरव्यू प्रोसेस रजिस्टर्ड कैंडिडेट्स विल हैव ए लेवल 1 टेस्ट अयिते उंटुंदी। फर्स्ट ओक रिटन टेस्ट अयिते उंटुंदी फ्रेंड्स। अदि मीकु 6 अयिते उंटुंदी आगस्ट 6 अनि क्लियर गा चेप्तुन्नारु सैटर्डे। ఇక్కడ క్యాండిడేట్స్ ఆర్ షార్ట్ లిస్ట్ ద లెవెల్ టెస్ట్ 1 లెవెల్ 2 ప్రోగ్రామింగ్ రౌండ్ అయితే ఉంటుంది అండ్ సేమ్ డే అనేది ఇస్తున్నారు. అంటే ఫస్ట్ మీకు రిటన్ టెస్ట్ అయితే ఉంటుంది లెవెల్ 1. లెవెల్ 1 లో క్వాలిఫై అయిన వాళ్ళకి లెవెల్ 2 ప్రోగ్రామింగ్ టెస్ట్ అయితే ఉంటుంది సేమ్ డే అంటే 6th August 2022 సాటర్డే అయితే ఉంటుంది. ఇక్కడ గనుక మనకి మోర్ డీటెయిల్స్ రిగార్డింగ్ టెస్ట్ అండ్ డేట్ ప్రాసెస్ విల్ బి సెంట్ త్రూ కాల్ లెటర్ అనేది ఇస్తున్నారు. సో ఇప్పుడు మనకైతే జోహో సాఫ్ట్వేర్ డెవలపర్ ఆఫ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ అయితే ఉంది కదా. జనరల్ గా జోహో సాఫ్ట్వేర్ డెవలపర్ కి మనకి పే డెవలపర్ నేను గ్లాస్ డోర్ లో అయితే వెతికాను ఫ్రెండ్స్. సాలరీ ఎంత ఉందంటే మనకి బేసిక్ సాలరీ వచ్చేసేపటికి 6,77,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అంటే మినిమం ప్యాకేజ్ మీకు 6 lakhs అని అనుకోండి ఫ్రెండ్స్. ఈ సాఫ్ట్వేర్ డెవలపర్ ప్రెషర్ తో వెళ్ళిన వాళ్ళకి ఇంకా ఎక్స్పీరియన్స్ తో వెళ్ళిన వాళ్ళకి అయితే డిఫరెంట్ ప్యాకేజ్ అయితే ఉంటుంది. మన గ్లాస్ డోర్ లాంటి కంపెనీలో చూసుకున్నట్టు 6 lakh ప్యాకేజ్ అయితే ఉంది. ఇక్కడ ఫ్రెండ్స్ చెప్తున్నారు ఇప్పుడు 2023 గ్రాడ్యుయేట్ ఉంటారు కదా వాళ్ళైతే అప్లై చేయొద్దని క్లియర్ గా చెప్తున్నారు. ఈ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జోహో సాఫ్ట్వేర్ డెవలపర్ ఆఫ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ అయితే అటెండ్ అవ్వండి. ఎక్స్పీరియన్స్ 0 to 2 years అయితే ఇస్తున్నారు. ఎక్స్పీరియన్స్ 0 years అంటే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా ఈ సాఫ్ట్వేర్ డెవలపర్ పోస్ట్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీన్ని ఎలా అప్లై చేయాలంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఉంది. రిజిస్ట్రేషన్ ఫామ్లో మీ ఫుల్ నేము, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, జెండరు, కరెంట్ లొకేషన్ ఏంటి, అంటే ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్, ఏ ఇయర్లో మీరు గ్రాడ్యుయేట్ అయ్యారో రాయాలి, టోటల్ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, కరెంట్ ఎంప్లాయరు అంటే మీరు ఎక్కడైనా వర్క్ చేస్తున్నట్లయితే ప్రజెంట్ ఎక్కడ వర్క్ చేస్తున్నారు, కరెంట్ సిటీసీ ఎంత ఉంది, మీకు ఎక్స్పెక్టెడ్ సిటీసీ ఎంత, మీరు ఎంతని చెప్తున్నారు. అంటే ఇక్కడ ప్యాకేజెస్ ఇచ్చారు ఫ్రెండ్స్ కొన్ని. 7 to 9 lakhs, 9 to 12 lakhs, 12 to 15 lakhs అట్లా అడిగితే అడుగుతున్నారు. ఎక్స్పెక్టెడ్ సిటీసీ, కరెంట్ సిటీసీ అంటే ప్రజెంట్ మీకు వచ్చే ఇన్కమ్ ఎంతో అది రాయితే మెన్షన్ అయితే చేయాలి. నోటీస్ పీరియడ్ అయితే ఉంది. ఒకవేళ మీరు ప్రజెంట్ కంపెనీలో వర్క్ చేస్తున్నట్టయితే మీకు నోటీస్ పీరియడ్ ఎన్ని మంత్స్ అయితే ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు 3 months అయితే మినిమం అయితే మీ నోటీస్ పీరియడ్ అయితే ఉంటుంది. కొన్ని కంపెనీస్కి అయితే నోటీస్ పీరియడ్ ఏమీ ఉండవు, జస్ట్ 1 month అలా ఉంటుంది. కొన్ని కంపెనీస్కి అసలు ఏమీ ఉండవు. సో అందుకే వాళ్ళు అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మాత్రం ఇమీడియట్గా జాయిన్ అవుతారు. నోటీస్ పీరియడ్ ఎన్ని మంత్స్ ఉన్నాయి ప్రీవియస్ కంపెనీలో అలా అడుగుతున్నారు. స్కిల్ టెస్ట్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. అంటే మీకు ఏమేమి వచ్చు, C++, జావాస్క్రిప్ట్ వచ్చా, జావాస్క్రిప్ట్, iOS, ఆండ్రాయిడ్ చేసిన కొద్దీ పైకైతే వెళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఉంటాయి. మీరైతే స్కిల్ టెస్ట్లు అయితే పెట్టుకోవచ్చు. అటాచ్మెంట్ ఇన్ఫర్మేషన్ మీ రెజ్యూమ్ అయితే అటాచ్ చేయాలి ఫ్రెండ్స్. రెజ్యూమ్ అనేది చాలా నీట్గా మీకు ఏమేమి వచ్చో క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా మీరు మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. మ్యాక్సిమం డిస్క్రిప్షన్లో ఇంతకు చూపించాను కదా, C++, జావా, ప్రోగ్రామింగ్ స్కిల్స్, కోడింగ్ స్కిల్స్ అయితే వచ్చి ఉండాలని చెప్పారు. ఇవన్నీ కూడా ఒకవేళ మీకు వస్తే మాత్రం రెజ్యూమ్లో అయితే ఇంక్లూడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. బేస్డ్ ఆన్ రెజ్యూమ్ బట్టి మిమ్మల్ని షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేయండి. మీకు ఇప్పుడు ప్రీవియస్ కంపెనీలో మీరు వర్క్ చేస్తున్నట్టయితే ఏం వర్క్ చేస్తున్నారు, లేకపోతే ప్రజెంట్ కంపెనీలో వర్క్ చేస్తున్నట్టు ఏం వర్క్ చేశారు, అంటే ఏ టూల్ మీద మీరు వర్క్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా క్లియర్గా రెజ్యూమ్లో అయితే మెన్షన్ అయితే చేయండి. ఇవన్నీ మెన్షన్ చేసి మీరు అప్లోడ్ అయితే చేయండి రెజ్యూమ్ని. సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేయండి. ఇలా మీ ఫామ్ అయితే సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ జోహో సాఫ్ట్వేర్ డెవలపర్ ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇమీడియట్గా తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మేము కోరుకునేది ఒకటే ఫ్రెండ్స్, మీ దగ్గర నుంచి ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే సపోర్ట్ చేయండి. మీకు కనుక యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ని షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్.